हेलो एव्रीवन इरोज नेनु ओक डिफरेंट टी टाइम स्नैक रेसीपी आईना पनीर चीज बॉल्स एला तैयार चेयालो शेयर चेयबोतुन्नानु। ई पनीर चीज बॉल्स फुल चीजी अंड फ्लेवरफुल तो चाला टेस्टीगा उंटाई। सो दीनी एला तैयार चेस्तारो चूसेयंडी। वीडियो नी चूसे मुंदु ना चैनल नी सब्सक्राइब चेसी पक्कन उन्न गंट सिंबल नी कूडा प्रेस चेयंडी। पनीर चीज बॉल्स तैयार चेयडानिकी फर्स्ट 200 ग्राम्स पनीर तीसुकोनी इप्पुडु ओक ग्रेटर द्वारा मनं तीसुकुन्न पनीर नी ग्रेट चेसुकोवाली। पनीर नी ग्रेट चेसुकुन्न तर्वात इंदुलोकी सन्नग कट चेसुकुन्न ओक चिन्न उल्लिपाय अलागे कट चेसुकुन्न ओक पच्चिमिर्ची कोंचेम कोत्तिमीर हाफ टी स्पून साल्ट हाफ टी स्पून कारम అలాగే ఫ్లేవర్ కోసం ఇందులో హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అండ్ బైండింగ్ కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి। శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మనం యాడ్ చేసినవన్నీ కలిసిటట్లు మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల పనీర్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కలిసి ఇది చపాతీ పిండి లాగా ఒక ముద్ద లాగా ఫామ్ అవుతుంది। ఇలాగే ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా చపాతీ పిండి లాగా ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు 50 గ్రామ్స్ చీజ్ ని తీసుకోని ఈ చీజ్ ని ఒక నైఫ్ ద్వారా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు తయారు చేసుకున్న పన్నీర్ ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి। తయారు చేసుకున్న తర్వాత ఒక చేతితో ప్రెస్ చేసి వీటిని పల్చగా తయారు చేసుకోండి। ఇప్పుడు దీనిపై కట్ చేసుకున్న చీజ్ పీస్ ని పెట్టి చీజ్ పీ అనేది బయటికి రాకుండా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి దీని రౌండ్ షేప్ బాల్ లాగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా రౌండ్ గా బాల్ లాగా తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోండి। మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోవాలి। తయారు చేసుకున్న బాల్స్ అన్నింటిని ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి। స్టవ్ మీద ఒక లోతైన pan పెట్టుకొని ఇందులో ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులోకి ఇందాక తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా వీటిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ బాల్స్ వేయకుండా 3-4 వేసి ఫ్రై చేసుకోండి। వీటిని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనం స్టఫ్ చేసుకున్న చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది। అందుకే లో ఫ్లేమ్ మీద ఒక ఫోర్క్ సహాయంతో తిప్పుకుంటూ ఫ్రై చేయండి। ఫోర్క్ తో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల బాల్స్ అనేవి విరిగిపోవు। వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కూడా చేయకూడదు। ఈ విధంగా ఇవి మంచి కలర్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి। కొంచెం సేపటికి ఇవి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తయారైన వాటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ ఉన్న పేపర్లో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। తయారైన వాటన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। అంతేనండి, చాలా సింపుల్గా మనం పన్నీర్ చీజ్ బాల్స్ని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా। మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి। మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।